హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్లోకి వచ్చిన 6 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు నామినేషన్లో నబీల్ని చూస్తే ఈడు మగాడ్రా బుజ్జి అని ఎవరైనా అనాల్సిందే. ఎందుకనంటే సోనియాకు ఆపోజిట్గా ఒక్క మేల్ కంటెస్టెంట్ కూడా ఇప్పటి వరకు నోరు విప్పలేదు, అది నబీల్ చేశాడు. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఓవరాల్గా అన్ని పోల్స్లో కూడా నబీలే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, అది కూడా మంచి పర్సంటేజ్ ఓటింగ్తో. ఇక సెకండ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది, లాస్ట్ వీక్ నుంచి ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. థర్డ్ ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు, ప్రేరణకి మణికంఠకి కొంచెం ఈక్వల్గానే ఓటింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 4-5 ప్లేసెస్లో ఆదిత్య సోనియా వీరిద్దరు ఉన్నారు, వీరిద్దరు కూడా ఒకే లెవెల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఎలిమినేషన్ జోన్లో పృథ్వీ అయితే ఉన్నాడు, అయితే కొన్ని సైడ్స్లో సోనియా కూడా ఎలిమినేషన్ జోన్లో ఉంది. సో పృథ్వీ సోనియా వీరిద్దరు అయితే ప్రస్తుతానికి ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే నబీల్కి ఒక మంచి ఎపిసోడ్ అనే చెప్పాలి, తనకి ఓటింగ్ లెవెల్నే మార్చేసింది. ఫస్ట్ టైం ఓటింగ్లోకి వచ్చినా కూడా తనైతే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటాడు. అలాగే ప్రేరణ మణికంఠ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఆదిత్య సోనియా పృథ్వీ ఈ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులోనే పక్కా ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.